ఈ సాయంకాలం వేళ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున విశ్వాసులందరికీ నా యొక్క శుభములు నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయం పరిశుద్ధుడైన దేవుడు మరి యొక్క కల్వరి టీవీ ఛానల్స్ ద్వారా యావత్ దేశానికి యావత్ ప్రపంచానికి రాష్ట్రాలకు అందించడానికి ఇచ్చిన మంచి ఈ టెక్నాలజీని బట్టి ఆ దేవునికి వందనాలు. మారుమూల ప్రదేశాలలో గ్రామాల్లోనికి వెళ్ళి మరి సువార్తికులు సువార్త అందించని ప్రదేశాలలో మరి ఇంతకుముందు అయితే రేడియో ద్వారా ఆ ప్రసంగాలు మేము చిన్నగా ఉన్నప్పుడు వినేటటువంటి వారం. మరి ప్రస్తుత దినాల్లో ఈ యొక్క తెలుగు క్రిస్టియన్స్ ఛానల్స్ ద్వారా అద్భుతాలను చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మారుమూల గ్రామాలలో ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త సునాదం వినిపించడానికి ఈ యొక్క ఛానల్స్ చాలా పనిచేస్తున్నాయని, దీనిని ఏర్పాటు చేసినటువంటి బహు ద్రవ్య వ్యయముతో ఏర్పాటు చేసిన అమృతయ్య ఇందిరమ్మలను నేను అభినందిస్తూ ఉన్నాను. మరి అమృతయ్య గారు అయితే దేవుని సన్నిధి చేరి ఉన్నాడు. ఇందిరమ్మ మరి అమృతయ్య గారు వారు స్టార్ట్ చేసినటువంటి ఈ కల్వరి ఛానల్ ద్వారా వారి కుమారులు కుమార్తెలు అల్లుడు ఈ చక్కటి కార్యక్రమాన్ని ముందు కొనసాగించడం అభినందనీయం. మరి దానికి తోడు విశ్వాసముతో అందులో పనిచేసేటటువంటి టెక్నీషియన్స్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వారు ఎవరిలో కూడా కోపము లేకుండా ద్వేషము లేకుండా వచ్చిన వారిని ప్రేమతో వాళ్ళు రిసీవ్ చేసుకొని చక్కగా ఈ రికార్డింగ్లు జరిపిస్తూ వారు కూడా సువార్తలో ఎంతగానో సహాయకారిగా ఉన్నారు. అంతేకాకుండా ఎడిటింగ్ చేయడంలో వారి నైపుణ్యతను చూపిస్తున్నారు. నేను పేరు వరుసన చెప్పలేను కానీ అందరినీ మనసా వాచ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రార్థనా శక్తి ద్వారా మరి అనేక మంది వక్తలు అనేక మంది సువార్తికులు సేవకులు ఈ యొక్క ప్రార్థనా శక్తి అనే కార్యక్రమాల్లో ప్రకటించడం ఈ కల్వరి ఛానల్లో రకరకాల అంశాలతో వారి యొక్క సంఘాల పేర్లతో ప్రచురించడం అభినందనీయం. వారిని కూడా నేను ఈ యొక్క సాయంకాలం అభినందిస్తూ ఉన్నాను. మరి శిలువ శ్రమ ధ్యానాల్లో ఉంటున్నటువంటి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమ ధ్యానాలకు ముందు జరిగిన సంఘటనలను ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. బేతనీయలో మరియా మార్త సహోదరుడు అనగా లాజరు ఉన్నారు. ఇదంతా ఒక కుటుంబం. మరి పస్కా పండుగ ఇంకా 6 దినములు ఉన్నదనగా యేసు ప్రభుల వారు ఇంటికి వచ్చాడు. మనం ఈ యొక్క వృత్తాంతం యోహాను సువార్త 12:18 చూస్తాం. ఎందుకనంటే అక్కడ ఒక కృతజ్ఞతా కూటం జరిగింది అనిపిస్తుంది నాకైతే. కృతజ్ఞతా కూటం జరిగింది. పరిశుద్ధుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో 5:16 ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతా స్తుతి ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతా స్తుతి ఉండాలనేది రాస్తూ వస్తూ ఉన్నాడు. అదే రీతిగా కొల్లసలకు రాసిన పత్రిక 3:17 కూడా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది దేవుని చిత్తం. ప్రపంచంలో విశ్వాసులమైన మనం కూడా ప్రతి విషయంలో, అది చిన్న విషయం కావచ్చు అది పెద్ద విషయం కావచ్చు, కృతజ్ఞతాస్తుతి ఉండాలా. కృతజ్ఞతాస్తుతి అంటే అయ్యా జీజస్ జీజస్ మై లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్, యేసయ్యా నీకు వందనాలని ప్రతినిత్యం ఆయన స్తుతి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఇక్కడ కృతజ్ఞత కూటం అందాం, లేకుంటే ఆ కుటుంబ ప్రార్థన సహవాసం అందాం. ఎందుకంటే పస్కా పండుగ ఇంకా 6 దినాలు ఉన్నదనంగా యేసు వారి ఇంటికి వచ్చాడు. అక్కడ ఒక విందు స్మాల్ గెట్ టుగెదర్ జరుగుతుంది. అది కృతజ్ఞత విందు అని చెప్పవచ్చు. సహవాసంలో లాజర్ ఉన్నాడు, మరియా ఉన్నది, మార్తమ్మ ఉన్నది. మరి యొక్క సమయంలో మరి మరియమ్మ అచ్చ జటా మాంస అత్తరు సేరున్నర యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో మరి తుడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలా గొప్ప విషయం.
యోహాను సువార్త 11వ విషయం 2వ వచనం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అంటే భోజనం చేస్తున్నారు, అక్కడ పరిచర్య జరుగుతుంది. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను, ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఎంత గొప్ప కార్యం! ఇల్లు అత్తర వాసనతో నిండు. అండ్ ద హౌస్ వాజ్ ఫిల్డ్ విత్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద పర్ఫ్యూమ్. ప్యూర్ వాజ్ అ ఫ్రాగ్రెంట్ ఆయింట్మెంట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది మౌంటైన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో నుంచి తీసుకొని పోయినట్లు ఇక్కడ ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశంలో ఈ అత్తరు మంచిది దొరికిందని ఆ దినాల్లో మనం ఆలోచన చేయాలి. మరి ఇక్కడ ఆ కృతజ్ఞత కూటమిలో జరుగుతున్న విషయం అంటే ఆమె త్యాగం. ఒక స్త్రీ, ఆమె ఈ స్త్రీ ఆ యేసు ప్రభుని ఎంతగానో ప్రేమిస్తుంది. ఆమె ప్రేమ అంటే దేవుడు, ఈ దేవుడే నన్ను బతికించేవాడు, ఈ దేవుడే నా పాపములు తీసేవాడు, ఈ దేవుడే పరలోకం ఇచ్చేవాడు, ఈ దేవుడే, ఈ దేవునికి ఎంత చేసిన తక్కువని అని. మరి ప్యూర్ పర్ఫ్యూమ్, మరి తల మీద నుంచి పోసి, మరి బట్టలు లేవని కాదు, ఆమె యొక్క త్యాగాన్ని చూపిస్తుంది. వెంట్రుకలు తీసి ఆయన పాదాలను తుడుస్తుంది. ప్రభు కొరకు ఏం చేయాలో, యేసు నా పాపముల కొరకై వచ్చినాడని ఆమె దుఃఖపడి ఏడ్చి ఆమెకున్నటువంటి ప్రేమంతా కూడా ప్రభు కొరకు నేనేం చేయాలని ఆలోచించింది. ఆయన ప్రేమను రుచి చూచింది. మరి సమాజాన్ని చూడలే, ఎందుకంటే సమాజము ఈమె గురించి చాలా చెడ్డగా మాట్లాడుతుండవచ్చు. ఏమిరా ఈ స్త్రీకి బుద్ధి లేదు. ఆ యూదులు చూస్తుండగా, పురుషులు చూస్తుండగా స్త్రీలు ఆ యొక్క వెంట్రుకలు విప్పకూడదు, అది కడు నీచమైంది. ఒకవేళ ఆ యూదు పురుషులు చూస్తున్నప్పుడు స్త్రీలు ఆ యొక్క తల వెంట్రుకలను విప్పితే అది నీచంగా, అవమానకరంగా, మరి నిందలు చేసేటటువంటి రీతిగా ఉన్నటువంటి సమయంలో ఆ స్త్రీ సమాజానికి భయపడాలి. యూదులు ఏమనుకున్నా భయపడాలి, సిగ్గుపడలేదు. మరి తల వెంట్రుకలు కంటే గొప్ప నా దేవుడు, నా యేసయ్య, ఆయన దగ్గర ఆయన పాదాలు నేను తుడుస్తాను అనేటటువంటి త్యాగం. మొట్టమొదటిది కృతజ్ఞత, రెండవది ఆమె త్యాగం, మూడవది ఆమె సమర్పణ. సమర్పించేసింది వాట్ షీ ఈజ్ హ్యావింగ్, ఎవ్రీథింగ్. మరి నీవు ఈ రోజున దేవుని విశ్వాసురాలుగా, దేవుని విశ్వాసిగా ఆయనకు ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నావు? ఆయనకు త్యాగపూర్వకంగా నువ్వు ఏం చేస్తున్నావు? గుడికి బైబిల్ తీసుకొని వెళ్ళడానికే సిగ్గుపడతావు, చాలా సిగ్గు చేటు. క్రైస్తవునాను క్రైస్తవురాలని చెప్పడానికే సిగ్గుపడతావు. ఇంకా లెంటోడేషన్లు, ఉపవాస ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు ఇవి బాగా చేస్తావు. యేసు నా దేవుడు, నా ప్రభు రక్షకుడని ప్రకటించవెందుకు, యేసు కొరకు సాక్ష్యం ఇవ్వెందుకు ఈ స్త్రీ భయపడ్డదా? ఈ స్త్రీ సిగ్గుపడ్డదా? ఆమె సమర్పించింది ఆయన పాదాల యొద్ద. దేవునికి ఎంత ఇచ్చినా నష్టం లేదని, తనకు లాభకరమైంది, మరి యేసయ్యని అని డబ్బంతా వెచ్చించి ఆ యొక్క అత్తరు పూసి పాదాలన్నీ తుడిచివేసినట్టు మనం చూస్తున్నాం. ఏవేవి లాభకరమైనవో అవన్నీ నష్టంగా ఎంచుకోవాలి క్రిస్టియన్స్. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13 వరకు గమనిస్తే, ఏవేవి లాభకరమైనవో అవి నష్టంగా ఎంచుకున్నాడు. ఆమె కృతజ్ఞత, త్యాగం, మరి సమర్పణ మన జీవితాల్లో ఉన్నదా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. మరి ఆమె చేసిన పని ప్రశంసింపబడుతుంది. ఈరోజు ధ్యానములో ఆ మరియమ్మ చేసినటువంటి పనిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క కుటుంబంలో అచ్చ జటామాంసి ఆ యొక్క అత్తరును పూసి పాదాలు పూసి పాదెవరైనా చేశారా?
అంటాడు, నాకు నీళ్ళిచ్చారా, పాదాలు కడిగారా? ఏసయ్య ప్రభువు తాను ఇక పస్కా విందుకు వెళ్ళకముందు శిష్యులందరిని కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి పాదాలు తుడిచి, నేను సేవ చేయించుకొనుటకు రాలేదు, సేవ చేయుటకు వచ్చినాను. సేవకులారా, మీరు ఈరోజున ఎంతమంది సేవ చేస్తూ ఉన్నారు, ఎంతమంది సేవ చేయించుకుంటూ ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. అది ఏసయ్య దేవుడే అందరి పాద అనగా పా వెంటి నీళ్ళు తీసుకొని పోయి అందరూ పాదాలు కడుగుమనే ఉద్దేశం కాదు. అక్కడ తగ్గించుకునే స్వభావం ఈజ్ అ గాడ్. ఏసయ్య దేవుడు ఆర్డినరీ అబద్ధం ఆడాయని పాదాలు కడుగుతాడు, దొంగతనం చేసే ఆయన పాదాలు కడుగుతాడు, తప్పించుకునేవారి పాదాలు కడుగుతాడు, పాపం చేసేవారి పాదాలు కడుగుతాడు. నీలో మార్పు రావాలి కదా, మనలో మార్పు రావాలి కదా. ఇంకెన్ని రోజులు మారకుండా ఉంటాం? ఇంకెన్ని రోజులు మారకుండా ఏసయ్య యొక్క ఆ సాంప్రదాయంగా శిల్వ శ్రమ ధ్యానాలను చేస్తూ ఉంటాం? ఆత్మీయంగా బలపడుతూ ఆధ్యాత్మ విలువలను మనం తెలుసుకుంటామా? అక్కడ ఒక సంశయం ఏర్పడింది. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టినావు? ఎవరో కాదు, శిష్యుల్లో ఒకడు వచ్చి అంటున్నాడు, ఇస్కరియోత్ యూదా. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టినావు? ఈ డబ్బంతా తీసుకొని పేదలకు బీదలకు ఇవ్వచ్చు కదా. వాడు బీదల మీద శ్రద్ధ కలిగిన వాడు కాదు, వాడు దొంగ అని రాసినది బైబిల్లో. బైబిల్లో రాయబడిన మాట, ఇస్కరియోత్ యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు నేను? వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొని ఇయ్యండి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు ఒక్కొక్కటి ఆయనగా వెళ్తూ ఉన్నాడుగా, శిలువ మరణానికి వెళ్తూ ఉన్నాడు. అతరు చేత అభిషేకం జరిగింది, అతరు పూసి అభిషేకం అయింది. ఆశ్చర్యం, ఆమె సువార్తను ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాం. ఆమె చేసినటువంటి గొప్ప కార్యం, ఈమె నాయల మంచి కార్యం చేసింది. సర్వలోకములో ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. మార్కు సువార్త 14:6 నుంచి మనం చూస్తే 9 ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఆమె యొక్క కృతజ్ఞతాభావం, ఆమె యొక్క త్యాగం, ఆమె యొక్క సమర్పణ, ఆమె ప్రశంసింపబడడం మన జీవితాలకు ఎంతో మార్గదర్శకంగా ఉన్నది. కుటుంబం అంతా సువాసనతో నిండింది. మన కుటుంబం ఏ వాసనతో ఉంది? మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయి? కొట్లాటలతో ఉన్నాయా, జగడాలతో ఉన్నాయా? ఏ రీతిగా ఉన్నాయి మన కుటుంబాలు? శాంతి సమాధానాలతో ఉన్నాయా? లెంట్ ప్రేయర్లు చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, బైబుల్ చదువుతూ ఉన్నాం, మరి మన విశ్వాసంలో ఎంతవరకు ఈ యొక్క త్యాగము ఉన్నది? ఈ యొక్క స్త్రీ కొనియాడబడుతుంది ఇక్కడ, తాను చేసింది ప్రశంసింపబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఆంతర్యంలో మార్పు అనేది జరగాలి. ఉపవాసం మంచిదే, రెండు దినాలు మంచియే, శిలవశ్రమ ధ్యానాలు మంచియే, కానీ మనలో సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనగా అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవాలని, అది దేవుని దృష్టికి విలువ గలదని తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి ఆ పేతురు పత్రిక 3:4 మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి విలువ గలది. ప్రియమైన బిడ్డలారా, ఎవరు ఏమి మాట్లాడినా ఈ రోజున మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను గురించి గొప్పగా, ఈమెను ఎవరు కూడా ఆటంకపరచవద్దు, ఆమె నన్ను అభిషేకించింది. ప్రభుల వారు సిద్ధపడి మరి ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేయడానికి మరి బేతనియా గ్రామానికి వెళ్ళి ఆ బెత్వయ గ్రామంలో కట్టబడినటువంటి గాడిదను, ఆ యొక్క గాడిద పిల్లను తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువుకు ఆ యొక్క వాహనం మీద ప్రయాణం చేస్తూ, హోసన్నా హోసన్నా, రక్షించు రక్షించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని దీవించు. ఆశ్చర్యం,
యూదులకు రాజు గుర్రాల మీద రావాలి, సింహాసనం మీద రావాలి, సింహాలు పెద్ద సింహాసనం ఎక్కి రావాలి, గాడిదను గాడిద పిల్లని ఎక్కి వస్తూ ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలము దేవునికి మహిమ, జయం జయం హల్లెలూయా, మనయేసువామికి జయం, సర్వోన్నతమైన స్థలముల్లో హోసన్నా. శిష్యులు వెళ్ళి ఆ దగ్గరున్న గ్రామానికి వెళ్ళి గాడిదను గాడిద పిల్లను విప్పుకొని తీసుకొని వచ్చారు. కట్టబడినటువంటి గాడిదను విప్పినాడు. కట్టబడినటువంటి పాపాల నుంచి విడుదల కలగజేసే దేవుడు. ఆయన నీ మీద నీవు వాహనంగా ఆయనకు చేయాలి. ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. చుట్టుప్రక్కల ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ఏయ్ నోరు మూసుకోండి రా, ఏమంటున్నారు అని పిల్లల్ని బెదిరిస్తే యేసుప్రభు అన్నాడు, అయ్యలారా అమ్మలారా, ఈ పిల్లలు కేకలు వేయకుండా మీరు చేస్తే ఈ రాళ్ళు కేకలేస్తాయి, రాళ్ళు హోసన్న అంటాయి, రాళ్ళు జయమంటాయి, రాళ్ళు దేవునికి స్తోత్రం చేస్తాయి. ఎంత గొప్ప విశ్వాసం! యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు, ఎంతో విశ్వాసంతో వెళ్ళాడు. పస్కా పండుగ సమయం, అక్కడ ఎంతమంది వచ్చారు, ఏం జరుగుతుంది, అంగడి జరుగుతుంది, ఆలయాల్లో అంగడి. ప్రస్తుత కాలంలో ఆలయాలు అంగడి జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. మహాభయంకరమైన కొట్లాటలు, గొడవలు, కలహాలు, సేవకులమని చెప్పుకుంటూ భూములు అమ్ముకోవడం, సేవకులమని చెప్పుకుంటూ కోట్లు కోట్ల రూపాయలు దండుకోవడం, సేవకులమని చెప్పుకుంటూ ఆ యొక్క దేవుని ఆలయాన్ని దేవుని ముందుకు చూపిస్తూ, ప్రేమైన బిడ్డలారా, రోజు వార్తల్లో చూస్తున్నాం, రోజు పత్రికల్లో చూస్తున్నాం, చర్చి ఫాదర్స్, పాస్టర్స్, గొప్ప గొప్ప వ్యక్తులు, ఇంత సిగ్గుకరమండి, సిగ్గుకరమండి. అవినీతి ఆరోపణలు నీ ఎన్ని ఉన్నాయో చూసుకోనండి. ఇదిగో యేసుప్రభు వెళ్ళాడు, ఆ గుడిలో చూస్తే అంగడి జరుగుతుంది, మహాభయంకరమైన అంగడి. గువ్వలు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, జూదమాడుతూ ఉన్నారు, పత్తలాడుతూ ఉన్నారు, మరి ఒకటికి 2 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. చాలా దుఃఖపడ్డాడు. జయోత్సవంతో యెరూషలేము ప్రవేశం చేసినా, యెరూషలేము వెళ్ళాక అక్కడ జయం కాదు, దుఃఖం ఉన్నది. నా యొక్క మందిరం ప్రార్థనా మందిరం అనబడును, మీరు దీన్ని దొంగల గుహగా చేసి ఉన్నారు. ఒక్కసారి ఇదే వాక్యాన్ని ప్రస్తుత కాలం ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, అవి ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా, మన ప్రార్థనా మందిరాలు ఈ రోజున దేవునికి ఆలయంలో ఆరాధనలు జరుగుతున్నాయా, దొంగల గుహగా మరి దోచుకుంటున్నారు అనే విషయాన్ని ఈ సమయంలో అనుభవంతో, ఒక అనుభవపూర్వకమైనటువంటి ఒక బిషప్గా నేను ఈ రోజున దైవ వర్తమానం అందిస్తూ ఉన్నాను. అన్యాయం అన్యాయం న్యాయం ప్రకటిస్తూ అన్యాయం చేస్తే మీ మనస్సాక్షి ఎలాగ ఉంటుంది? యేసు కొరకు త్యాగం చేయాలా? యేసు కొరకు సమర్పించుకోవాలా? యేసు కొరకు నీవు సువాసనగా వెలగాలి. నీ పేరును బట్టి, నీవు యేసు క్రీస్తు పేరును పెట్టుకొని నీవెంత అన్యాయం అక్రమంలో ఉన్నావో ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేబిడ్డలారా, నీ హృదయంలో ఆయన యొక్క ఆలయం ఉన్నదని నీకు తెలుసు కదా. నీ హృదయమే దేవుని ఆలయం అని చెప్పాడు కదా. ఆ హృదయం అనే ఆలయంలో అది దొంగల గుహ చేస్తున్నావు. మరి ఒకసారి మన ఆలయాన్ని శుద్ధి చేసుకుందాం. పరిశుద్ధులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 3:16-17 రాస్తున్న మాట చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. ఇంత గొప్ప మాట, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చూస్తూ ఉన్నాం, దేవుని ఆస్తులను పాడు చేస్తే దేవుడు, దేవుని ఆస్తులను పాడు చేసిన వారిని దేవుడు పాడు చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధ స్థలాలను మిషనరీలు ఎంతో కష్టపడి సంపాదించి పెట్టిన స్థలాలను వాళ్ళు రక్తము కార్చి డబ్బులు వ్యయపరిచి ఈ ఆంధ్రప్రదేశ్లో మరి స్థాపించిన స్థలాలను మరి అమ్ముకొని లీజుకిచ్చి బినామీ పేర్ల మీద చేసి, ఎంత సిగ్గుకరమండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది,
మీరు ఆలయమై ఉన్నారు. మీరు దేవునాలయం, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకుంటూ, యేసుక్రీస్తు సేవకులమని చెప్పుకుంటూ, అబద్ధాలాడుతూ, మోసం చేస్తూ, కోట్లలో కోట్ల కోట్ల రూపాయలు జడ్జీలకు, అడ్వకేట్లకు సమర్పిస్తూ క్రీస్తు నామాన్ని మరి ఎంత అన్యజనుల ముంగట అవమానకరంగా చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ సాయంకాలం మరొకసారి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు సంధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు అడుగుతున్నాడు, నీ ఆలయం ఏ రీతిగా ఉంది? యెరూషలేము దేవాలయం వల్ల దొంగల గుహగా ఉందా? వ్యాపారటిల్లుగా ఉందా? ఒక్కసారి పరీక్షించుకో, పరిశోధించుకో. శిలువ శ్రమ ధ్యానాల్లో ఉన్నటువంటి నీవు యేసు రక్షించు అంటావు, యేసు జయమని అంటావు, కానీ నీ యొక్క హృదయమనే ఆలయంలో ఆయనకు స్థానము లేదు. ఇక్కడ బేతనియాలో ఈ స్త్రీ, ఆమె హృదయంలో యేసయ్యను కలిగి ఉంది. యేసయ్య అంటే ఎంతో విశ్వాసం, ఎంతో నమ్మకం. పాదాలను కడిగింది, తల వెంట్రుకలను తీసింది, తల వెంట్రుకలతో తుడిసింది. నా యేసయ్యకు నేను చేసినాను సంతృప్తి పొంది. సమర్పణ, త్యాగం, కృతజ్ఞత, ఆ భావం ఈరోజు నేను ఉండాలా? నువ్వు యేసు పాదాలు బట్టి యేసులేడు కదా, పాదాలు తోటి వారికి నువ్వు సహాయం చేస్తే చాలు, లేని వారికి ఇస్తే చాలు. బీదలను కనికరించేవాడు ధన్యుడు, వాడు రోగశయ్య మీద ఉండగా వాడిని నేను లేపుతాను. బట్టలేని వారికి బట్టలు ఇస్తే చాలు, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరిస్తే చాలు, విధవరాళ్ళను ఆదరిస్తే చాలు. ఇవే కదా నేను కోరింది, ఉపవాస దినాలు అంటున్నావు. ఇవి చేయకుండా నేను దేవుని సన్నిధికి వెళ్ళినా, తినకుండా 40 రోజులున్నా, ఇది చేసినా, అవి కాదు. నువ్వు కొట్లాడుకోకు, తిట్టుకోకు, దుష్ట మాటలు మాట్లాడకు, ప్రభు పాదాల దగ్గరకు రా, ప్రభు పాదాల దగ్గర మోకరించు. నీవు చేయగలిగినటువంటి సహాయం ఇతరులకు సహాయం చేయు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మరియా, మార్త, లాజర్ వారి గృహములో వారు చేరి దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, ఆ దేవునికి ఏమి చేయాలా అనేటటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉంటే, అక్కడ ఇస్కరియోతు మాటలు, బీదలకు సహాయం చేయొచ్చు కదా అంటే ఏదో గొప్ప వార్త చెప్పినట్టు. నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు? ఇతరులకు బీదలకు సహాయం చేయొచ్చు అని చెప్తావా? నువ్వేమో వేసిన డబ్బులు దొంగతనం చేస్తావా? అలాంటి పాస్టర్లు ఉన్నారా ఈ దినాన? అలాంటి సేవకులు ఉన్నారా? లేకపోతే ధన్యులు మీరు. అలాంటి పనులు చేయకపోతే ఆశీర్వదించబడతారు. క్రీస్తు కొరకు నీవు ఏమి చేయగలుగుతావో ఈ సాయంకాలం వేళ ఈ సమయంలో మరొకసారి నిన్ను అడుగుతూ ఉన్నాం. యేసు దేవాలయంలో, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆయన సంతోషపడాలి. యేసు క్రైస్తవ సహోదరి గృహం, ఆయన నీ ఆలయంలోనికి వచ్చి ఆయన సంతోషపడాల, ఆనందపడాల. హృదయ మనెడు తల్లుపు నోద యేసు నాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. ప్రియ సోదరి, సహోదరుడా, తమ్ముడా, చెల్లి, నా బిడ్డ, ప్రతిదినం దేవుడిని హృదయం దగ్గరకు వస్తున్నాడు. యెరూషలేము దేవాలయానికి జీవోత్సవంతో ఒక్కసారి వెళ్ళాడేమో, కానీ ప్రతిదినం నీ హృదయం అనే ఆలయాన్ని దగ్గరికి ఆయన వస్తూ ఉన్నాడు. నువ్వు చేర్చుకుంటున్నావా? ఆయన నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ యొక్క అంగడి బజారు ఏమైనా ఉంటే ఈరోజు సాయంకాలం తీసివేసుకొని, ఆయన పగ ఉందా, ద్వేషం ఉందా, అసూయ ఉందా, ఈర్ష ఉందా, ఓరోలేనితనం ఉందా, ఒక్కసారి విడిచిపెట్టి, యేసయ్యా నా దేవా, నా ప్రభువా, రక్షక, నాకు ఈ దినం ఇచ్చినందుకు వందనాలు నాయనా, ఈ యొక్క జీవితం ఇచ్చినందుకు వందనాలని నీకు కలిగింది. ఈ మరియమ్మ ఏ రీతిగా ఆ యేసయ్యకు సమర్పించుకుందో నీకు కలిగింది. దేవునికి సమర్పించి నిత్య జీవం పొందడానికి సిద్ధపడాలని, ఆయన రాకడ కొరకు నీవు సాక్షిగా నిలబడాలని, ఆయనకు విరోధమైనటువంటి లక్షణాలన్నీ నీలో నుంచి తీసివేయాలని ఆయన నీ ఆలయాన్ని శుద్ధి చేయడానికి వస్తూ ఉన్నాడు. మరియమ్మ ఆయన పాదాలు కడిగింది, నువ్వు ఏం చేస్తావు? నీ కృతజ్ఞత ఏమి? నీ త్యాగం ఏమి? నీ యొక్క సమర్పణ ఏమి? నిర్ణయం చేసుకో. తలలు వంచు ప్రార్థిస్తాం.
పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి యేసయ్యా, ఆత్మతో నువ్వు మాట్లాడుతున్నావు నాయన, నేను ఎవరినైనా నాకేమి చేత కాదు ప్రభువా, నిజమే ప్రభువా, మా హృదయమైన ఆలయాలు దర్శించి శుద్ధి చేయాలనుకున్నావు. 2000 సంవత్సరాల కిందట జయోత్సవంతో యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆలయాన్ని శుద్ధి చేశావు ప్రభువా, బాధపడ్డావు. ఈ మందిరము ప్రార్థనా మందిరం దొంగలగోగా చేశావని పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నారు. దేవుని ఆత్మ మీలో నివసించున్నదని, దేవుడు మీలో ఉన్నాడని మీరు ఎరగరా. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు. నువ్వు మాట్లాడిన ప్రభువా వందనాలు, నీ ఆత్మనిచ్చిన ప్రభువా వందనాలు. ఈ సాయంకాలం మరొకసారి ఈ వాక్యం విన్న బిడ్డలు కృతజ్ఞత కలిగి త్యాగం కలిగి ప్రభువా సమర్పించుకొని మరియమ్మని ఎలాగ సాక్ష్య జీవిగా ఉందో సాక్ష్యమిచ్చు బిడ్డలుగా చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించును గాక, ఆమేన్.